అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మన బ్లడ్ పిహెచ్ గురించి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. దాంట్లో బ్లడ్ పిహెచ్ న్యూట్రల్ వచ్చి 7 ఉంటుంది. 7 కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్, అంతకన్నా తక్కువ ఉంటే అసిడిక్. మన బ్లడ్ పిహెచ్ యాక్చువల్గా బేసికల్గా చెప్పాలంటే ఆల్కలైన్ లేచెన్లోనే ఉండాలి. అంటే 7 నుంచి 7.3-7.4 రేంజ్లో ఉండాలి. అప్పుడే మనకు నార్మల్గా అంటే మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ అని లివర్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, నర్వ్స్, బోన్స్, జాయింట్స్, మజిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తాయి. ఎప్పుడైతే మన బ్లడ్ పిహెచ్ అనేది 7 కన్నా బిలో వెళ్తుందో, అసిడిక్ నేచర్లోకి వెళ్తుందో, అప్పుడు డిసీజెస్ అనేటివి తయారవుతాయి. అంటే బ్యాక్టీరియా, వైరస్ అనేటివి ఇన్ఫెక్షన్ చేసేటువంటి కెపాసిటీ పెరుగుతుంది, ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. అసిడిక్గా అయిపోతే వాటికి రెడీగా సరిపడేటువంటి మీడియం తయారవుతుంది మన బాడీలో. అందుకని ఎప్పుడూ ఆల్కలైన్గానే ఉంచుకోవాలి అని చెప్తాం. మరి మన బ్లడ్ పిహెచ్ ఆల్కలైనా అసిడికా అన్నది పక్కన పెడితే దాని బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి. మళ్ళీ అది అసిడిక్ టైప్ వెళ్ళిపోయింది అనుకోండి, అసిడిక్ టైప్ వెళ్ళినట్లు తెలుసుకోవడం ఎలా? సిమ్టమ్స్, మన బాడీ ఏం సిమ్టమ్స్ ఇస్తుంది అన్నది ఆలోచిస్తే, బ్లడ్ పిహెచ్ 7 కన్నా తక్కువ వెళ్తే ముందు అలసట, ఊరికే అలసిపోతారు, చాలా తొందరగా అలసిపోతారు, టైర్సమ్నెస్, మళ్ళీ తింటారు మామూలుగానే, తీసుకుంటారు, ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కానీ అలసిపోతారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఫుడ్ తీసుకుంటే అది అసిడిక్ ఫుడ్ అయితే అది తీసుకున్న తర్వాత స్లగ్గిష్గా అనిపిస్తుంది, మీకు చాలా నీరసంగా అనిపిస్తుంది, అబ్బా ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, పడుకొని నిద్రపోతే బాగుండు కదా అనిపిస్తుంది, అలా అనిపించిందంటే అది అసిడిక్ ఫుడ్. ఆల్కలైన్ ఫుడ్కి అలా ఉండదు, యాక్టివ్గా ఫీల్ అవుతారు తిన్న తర్వాత, ఎనర్జీ ఇస్తున్నారు మీరు బాడీకి. ఆల్కలైన్, ఆల్కలైన్ నేచర్ అనేది ఇంట్రడ్యూట్ చేస్తున్నారు కాబట్టి బ్లడ్కి కొత్త ఎనర్జీ వస్తుంది, కాబట్టి అది ఆల్కలైనటి, అది యాక్టివ్గా ఉంటుంది. కానీ అసిడిక్ ఫుడ్స్ అలా ఉండదు, తినగానే స్లగ్గిష్గా అనిపిస్తుంది, మనకు నిద్ర వచ్చినట్టు ఉంటుంది, నిద్రపోతారు కూడా. అలాగే మీ స్కిన్ డ్రై అయిపోవడం, ఎన్ని మాయిశ్చరైజర్ అయినా వాడుతూ ఉండండి స్కిన్ అయితే డ్రై అయిపోతూనే ఉంటుంది. జాగ్రత్త ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, మీ స్కిన్ డ్రై అయితే ఆ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి అసిడిక్ నేచర్ అనేది స్కిన్ డిసీజెస్ క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. సో స్కిన్ డ్రై అయిపోవడం, అలాగే మీ గోళ్ళు, మీ గోళ్ళ చివర్లు పగిలినట్టు కావడం, వెంట్రుకల చివర్లు చిట్లడం, బ్రీతింగ్ భారంగా రావడం, ఒక 4 అడుగులు వేసినా కానీ అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఎగ్జాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, బ్రీతింగ్ కూడా గాఢంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే మీ బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఫుడ్ తింటారు మళ్ళీ, మీరు కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నట్టే తీసుకుంటారు, కాల్షియం ట్యాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉంటారు, కానీ మీ బాడీలో కాల్షియం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. బిఎండి, బోన్ మినరల్ డెన్సిటీ అంటారు, బోన్స్ అంతా బోల్గా తయారవుతాయి, ఆస్టియోపోరోసిస్ అంటారు ఇటువంటిది. అంటే ఎంగగానే ఉంటారు, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే బిఎండి లెవెల్స్ని చూస్తే మీ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోయి ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ మీకు వస్తుందని చెప్తారు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది, అప్పటిదాకా రెగ్యులర్గా బాగానే ఉంటుంది. లేడీస్కి అయితే పీరియడ్స్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి, కానీ సడన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, ఏముండదు. మళ్ళీ లోపల చూస్తే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే ఫైబ్రాయిడ్ యూటరస్ కానీ, ఇటువంటి ఏమి ఉండవు, కానీ సడన్గా చేంజెస్ వస్తే ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదంట. ఇంకా చెప్పాలంటే సీరియస్గా కొన్ని క్రానిక్ అసిడిక్ పిహెచ్ ఉన్నటువంటి కేసుల్లో అయితే ఇన్ఫెర్టిలిటీ కూడా వస్తుంది, పిల్లలు పుట్టుకుపోవడం, ఇటువంటి ప్రాబ్లం కూడా తయారవుతుంది. హార్మోన్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్, మీరు తీసుకుంటూ ఉంటారు, డయాబెటీస్ ఉంటుంది, డయాబెటీస్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కానీ డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు, షుగర్ లెవెల్స్ ఎప్పుడు హైయే చూపిస్తూ ఉంటుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్కి వాడేటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కానీ అది కూడా కంట్రోల్లో ఉండదు. ఎందుకైందో అర్థం కాదు, ఎందుకంటే బ్లడ్ పిహెచ్ అనేది మీకు అసిడిక్ అవుతుంది కాబట్టి. లోపల మీరు తీసుకునేటువంటి మెడిసిన్స్ కూడా పనిచేయవు, మీరు తీసుకునేటువంటి మెడిసిన్స్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీ బ్లడ్ పిహెచ్ ఎప్పుడు ఆల్కలైన్ సైడ్ ఉంటేనే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనం ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఆల్కలైన్ నేచర్ ఉండాలంటే ఏం చేయాలి, నిమ్మకాయ నీళ్ళు తీసుకోండి అని చెప్పాం, దాని మీద వేరే వీడియో, అది వేరే విషయం. ఓకే, సో అందుకని మనం తీసుకునేటువంటి మెడిసిన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నా కానీ మీకు ఇదే, మీ బాడీలో బ్లడ్ పిహెచ్ అనేది అసిడిక్ సైడ్ వెళ్ళిపోతుంది అని అర్థం. వెంట్రుకలు ఊడిపోవడం, అలాగే పళ్ళు, మనకున్నటువంటి పళ్ళలో రంధ్రాలు రావడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ మీకు కనిపించాయి అంటే
మీ బ్లడ్ పిహెచ్ అనేది అసిడిక్గా మారుతుంది అని అంత. 7 కన్నా బిలో వెళ్ళిపోతుంది అని మీనింగ్. కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే జాగ్రత్త పడాలి. మీరు తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ గురించి మీరు ఆలోచించాలి ఖచ్చితంగా, అది అసిడిక్గా ఆల్కలైన్. మనం తీసుకునేటువంటి ఫుడ్ 100% ఆల్కలైన్ ఎవరు తీసుకోలేరు. కాకపోతే మీరు హెల్దీగా ఉండాలంటే, మీ బ్లడ్ పిహెచ్ మెయింటైన్ కావాలి అంటే, ఒక 80% ఆల్కలైన్ తీసుకొని 20% అసిడిక్ ఫుడ్స్ తీసుకోండి అని చెప్తాం. ఏ ఆల్కలైను ఏ అసిడిక్ అనేది ఆల్రెడీ మనం ఒక వీడియోలో చేస్తున్నాం, పాత వీడియోలో ఒకసారి చూడండి. సో ఎందుకంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ దాన్ని అల్టిమేట్గా ఆల్కలైన్గా మార్చాలా అసిడిక్గా మార్చాలా అని డిసైడ్ చేసేది కిడ్నీ. కిడ్నీకి ప్రాల్ అని చెప్పి ఉంటుందండి, ఒక రీడింగ్ ఉంటుంది, పొటెన్షియల్ రీనల్ అసిడిక్ లోడ్ అని చెప్పి ఒక రీడింగ్ ఉంటుంది. అంటే తీసుకున్నటువంటి ఫుడ్ని ఆల్కలైన్గా మార్చగలిగే కిడ్నీ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్నది వచ్చింది అనుకోండి, అది అసిడిక్గానే ఉండిపోతుంది. ఆ ఫుడ్ని కిడ్నీ కానీ ఆల్కలైన్గా మార్చగలిగితే అది ఆల్కలైన్గా ఉండిపోతుంది. సో మనం రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసేటువంటి యాక్టివిటీ కావచ్చు, తీసుకునేటువంటి ఫుడ్ కావచ్చు, తాగేటువంటి నీళ్లు కావచ్చు, పొల్యూషన్కి లేకపోతే ఈ పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ కావడం వల్ల కావచ్చు, మన కిడ్నీ మీద పడేటువంటి లోడ్ అనేది డబుల్ ఉంటుంది, దాని కెపాసిటీ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 200 MEQ కెపాసిటీ ఉండేటువంటి కిడ్నీ మీద డబుల్ లోడ్ పడుతుంది, డబుల్ అసిడిక్ లోడ్ పడుతుంది ఈ రోజుల్లో. అందుకే ప్రతి ఒక్కరికి మనం చెప్పినటువంటి స్టార్టింగ్ సిమ్టమ్స్ అనేటివి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. పొద్దున్నుంచి సాయంత్రం అయ్యేసరికి ఈ ఎగ్జాషన్ కనిపిస్తుంది, ఫుడ్ తిన్నప్పుడు అలసిపోవడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దాని లోడ్ కన్నా కిడ్నీ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. అందుకే మనము తినేటువంటి ఫుడ్ని అబ్జర్వ్ చేయండి. అలాగే సింపుల్గా సరే మనకు అసిడిక్ లోడ్ ఉంది అని తెలుస్తుంది, దాన్ని ఆల్కలైన్గా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఆల్కలైన్గా మార్చాలి, సింపుల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. డైలీ 1 అవర్ విగరస్ వర్కౌట్ చేయాలి. అంటే ఎలా చేయాలంటే, ఈ గంట మిస్ అయిపోతే లైఫ్లో నేను ఎక్సర్సైజ్ చేసే ఛాన్సే నాకు ఉండదు అని మీరు మనసులో ఫిక్స్ చేసుకుంటే ఆ గంట ఎంత ఇష్టంగా చేస్తామండి, విగరస్గా చేస్తాం మనం. చెమట విపరీతంగా పట్టాలి. సో అలా విగరస్ యాక్టివిటీ చేస్తే మీ బ్లడ్ పిహెచ్ ఆల్కలైన్ అవుతుంది, మిరాకిల్ అది. చూడండి, చేసి చూడండి, ఆల్కలైన్ అయిపోతుంది. అలాగే నీళ్లు బాగా తాగాలి, ఎవ్రీ 1 అవర్కి 1 టైం అనేది మన, అది మీకు దాహాన్ని బట్టి 1 గ్లాస్ తీసుకుంటారా, 1 బాటిల్ తీసుకుంటారా, అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. బట్ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లిక్విడ్ అనేది మీరు తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి, వెజిటబుల్స్ బాగా వాడాలి, గ్రీన్ వెజిటబుల్స్. అంటే మీరు ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ దొండకాయ లేకపోతే ఆకుకూరలు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, డార్క్ గ్రీన్ కలర్లో ఉండాలి, అది కొంచెం ఎల్లోగా ఉండి, వైట్గా ఉండి, రెడ్గా ఉండి, అలా ఉండేటి కాదు, డార్క్ గ్రీన్ కలర్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే తీసుకున్నటువంటి ఫుడ్ని బాగా నమిలి మింగాలి. మెయిన్ ఇది చేయాలి, మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి, కొంతవరకు బాగా నమిలి మింగుతూ ఉంటే సెలైవాలో ఉన్నటువంటి టైలిన్ ఎంజైమ్తోనే ముందు రియాక్షన్ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా అది లోపలికి వెళ్ళి ఆల్కలైన్ నేచర్ని పెంచేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తారు. అలాగే రిఫైన్డ్ ఫుడ్స్ మానేయండి, ఎందుకంటే రిఫైన్డ్ ఫుడ్లో పైన లేయర్ పోతుంది, ఏముండదు, లోపల ఉండేటువంటి అది అసిడిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకే హోల్ గ్రెయిన్స్ వాడాలంటాం మొత్తం, అంటే వైట్ రైస్ కాదు, బ్రౌన్ రైస్ వాడాలి, ఎందుకంటే పైన పొట్టు ఉండేది వాడాలి. పెసర్లు వాడాలి, పెసరపప్పు కాదు, పైన లేయర్ తీయొద్దు. అలాగే శనగలు వాడాలి కానీ శనగపప్పు వాడకూడదు. ఇలా హోల్ గ్రెయిన్స్, హోల్ సీరియల్స్ తీసుకోవాలి. అటువంటి వాటిని ఉడికించి తీసుకోవడం, గుగ్గిళ్ళలాగా తీసుకోవడం, ఇటువంటివి కానీ చేయగలిగితే మన బాడీలో ఆల్కలైన్ నేచర్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాలు లాంటివి చేసుకోండి, వెజిటబుల్ జ్యూసెస్ బాగా తీసుకోవాలి. ఇటువంటివి తీసుకోగలిగితే ఇవి మన బాడీలో అసిడిక్ నేచర్ని తగ్గిస్తాయి. రెగ్యులర్గా మీకు ఎప్పుడైనా ఆల్కలైన్ లాంటి కావాలి, మన బాడీలో కావాలి, బ్లడ్గా మారాలనుకుంటే 3 రోజులు కంప్లీట్గా రా ఫుడ్ మీద ఉండండి. రా డైట్, మొలకలు తీసుకోవడం, లేకపోతే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, గ్రీన్ జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం, ఇటువంటివి చేయాలి. మళ్ళీ డీటాక్స్ చేయించుకోవాల్సి ఉంటుంది అదంతా. కాబట్టి మిత్రులారా, అసిడిటీ ఆల్కలైన్ వస్తే సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా పెంచుకోవాలనేది కాస్త క్లారిఫికేషన్ ఇచ్చామని మేము అనుకుంటున్నాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద ఒకసారి మీకు కామెంట్ రూపంలో పెట్టగలిగితే, వీలైతే వాటికి మేము సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాము.
అలాగే దీని గురించి అపోహలు లాంటి ఏదైనా ఉంటే, ఎందుకంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లం కనిపించగానే ఏదో మనకు వచ్చేసాయని చెప్పి డాక్టర్ల దగ్గర పరిగెత్తి మళ్ళీ ట్యాబ్లెట్లు వాడతారు. గుర్తుపెట్టుకోండి, ట్యాబ్లెట్ ఏది వాడినా అది అసిడిక్, ఏ ట్యాబ్లెట్ మీరైనా వాడండి అది అసిడిక్గానే పనిచేస్తుంది. మీ బ్లడ్ పిహెచ్ని మారుస్తుంది, ఎందుకంటే అది ఎక్స్టర్నల్ సోర్స్, మీ బాడీలో ప్రొడ్యూస్ అయింది కాదు, అది అసిడిక్ అయిపోతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఏదైనా కనిపిస్తే ముందు మీ లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసుకొని మీ డైట్లో చేంజెస్ కానీ మీరు కానీ చేసుకోగలిగితే మీ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.